మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో 100 రోజులు నిండుతా ఉంది. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని, బాండ్ పేపర్ల మీద నోటరైజ్డ్ డాక్యుమెంట్లు చేసి ఇంటింటికి పంచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన మాట నిలుపుకోలేకపోయింది. రాష్ట్ర ప్రజల్ని దారుణంగా మోసం చేసింది. 100 రోజుల పాలన 3 విచారణలు 6 వేధింపులు అన్నట్టుగా సాగింది. ప్రమాణ స్వీకార చేసే ముహూర్తం మాత్రం ముఖ్యమంత్రి గారు 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారంటే, December 9 సోనియాగాంధీ జన్మదినం రోజు ప్రమాణ స్వీకారం చేస్తాను, నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతూ ఉన్నారు. కుర్చీని ఎక్కడంలో గద్దెని ఎక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు, పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు, విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈరోజుకు పూర్తి చేయలేకపోయింది. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు, దానిపైన అతి గతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత రైతులు తమ పంట పొలాలలో మంటలు పెట్టుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేర్చుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఖమ్మం పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట. ఈరోజు గత ఐదేళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఏమైపోయింది? 3 రోజులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా, మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని. కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో గా తాగునీళ్ళు తీసుకురావడానికి. సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు, కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా మేమేమో పోరాటం చేస్తే, మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే, బీఆర్ఎస్ పోరాడితే మళ్ళీ తోక ముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మీ మేనిఫెస్టోలో 100 రోజుల్లో గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. 100 రోజులు నిండినా ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇవ్వకపోతుంది. ఆ రకంగా ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో
పేదలకు ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు. గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు, అంటే కొత్త కొత్త కిట్లు అందించారు. కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెట్టే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు. తిట్లలో పోటీ పడుతున్నాయి. కేసీఆర్ గారు కిట్లలో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతున్నారు. 100 రోజులకోసారి, 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏదైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయించండి. అంటే ప్రతి 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడే బాయ్ చోటే బాయ్ దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహార శైలితో ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధం ఇలా రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ధ విరోధులు, తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసల పైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు. పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టమని మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు. అబ్బా ఎంత ఔదార్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.